ప్రస్తుతం మనం ఆబిట్స్లో ఉన్న అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాం. మార్నింగ్ 10 గంటలకు వెళ్ళిన విద్యార్థుల ఎగ్జామ్ ఇంతవరకు పూర్తి కావడంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపట్టారు. 10 గంటలకు వెళ్ళిన విద్యార్థులు కూడా మనం చూస్తున్నాం, ఇటు పైన బిల్డింగ్ పైన కూడా 10 గంటలకు ఎగ్జామ్స్కి వెళ్ళిన విద్యార్థులు ఇంతవరకు ఎగ్జామ్స్లో పూర్తి కాకుండా ఇంకా అక్కడే ఉన్నారు. సెకండ్ బ్యాచ్ 3 గంటలకు వెళ్ళాల్సి ఉంది, అది కూడా ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు. మార్నింగ్ నుంచి సర్వర్లు డౌన్ అవడంతో కాస్త ఎగ్జామ్స్ ఒక 4 నుంచి 5 గంటల వరకు లేట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు దీంతో తల్లిదండ్రులు కూడా ఆందోళన బాటపడ్డారు. విద్యార్థులు కూడా కనీసం ఫ్యాన్ సదుపాయం కానీ వాటర్ సదుపాయం లేవు అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన కూడా చేపట్టిన విషయం అయితే దాదాపు 5 గంటలు 6 గంటలు వెయిటింగ్, తిండి లేకుండా వాటర్ లేకుండా 5 గంటల పాటు సర్వర్లు మొరాయించడంతో కాస్త ఇబ్బందులకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇక్కడ ఉన్నారు, మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. మేడం మాట్లాడండి. మేడం ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? ఇది ఎగ్జామ్ వచ్చేసి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అండి ఇది. సో ఈ ఎగ్జామ్ యాక్చువల్గా మార్నింగ్ సెషన్ ఒక సెషన్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక సెషన్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ వచ్చేసి 9 to 12 ఉంటుంది, మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 3 to 6 ఉంటుంది. సో ఇక్కడ ఈ కాలేజీ ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ కాలేజీలో సర్వర్ సరిగ్గా ప్రాబ్లం చేయకపోవడం వల్ల, ప్లస్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, ప్లస్ వీళ్ళకి నెట్వర్క్ ఇష్యూస్ ఉండి పిల్లలకి ఇంతవరకు ఎగ్జామ్స్ స్టార్ట్ కాలేదు. మార్నింగ్ ఎగ్జామ్ వాళ్ళు కూడా ఇంత స్టిల్ ఇంక ఎగ్జామ్స్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు. మధ్యాహ్నం జరగవలసిన ఎగ్జామ్ కూడా ఇంతవరకు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ 6కి ఎగ్జామ్ అయిపోవాల్సిన టైం ఇది, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ కాలేదు. సో మరి అదే అంటే ఈ కాలేజ్ ఇష్యూ వల్ల ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని చెప్పేసి అందరు పేరెంట్స్ ఆందోళన చెందుతారు ఇక్కడ. సో మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన ఎగ్జామ్ ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదు. సెకండ్ కూడా అయిపోయి ఇదివరకు బయటికి రావాల్సిన విద్యార్థులు ఇంకా రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సార్ చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది? ప్రాబ్లం అంటే మార్నింగ్ 11:30 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. ఏమైందంటే ల్యాబ్ 2లో మీరు కనుక్కోండి, 25 క్వశ్చన్లు మిస్ అయిపోయినాయి సార్. మీ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను, మా అబ్బాయి సెషన్ 2లో ఉన్నారు. 1:30కి రమ్మన్నారు, మేము 11:30 నుంచి ఇక్కడే ఉన్నాం. 11:30 నుంచి ఇక్కడే ఉన్నాం. ఇన్ టైంలో వెళ్ళారు, ఓకే. వాళ్ళు ఏం చెప్పారంటే ఫోటో లేకపోయినా రానియలేదు, ఆధార్ కార్డు ఒరిజినల్ లేకపోయినా రాలేదు. ఓకే, మేము ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్స్, బట్ ఇంతవరకు ఎగ్జామ్ స్టార్ట్ కాలేదు. క్లోజింగ్ టైం అయిపోయింది సార్, 3:00 నుంచి 6:00 వరకు క్లోజింగ్ టైం, అఫీషియల్ టైమ్. ఎన్టీఏ వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ఎవ్వరు రాలేదు, పోలీసు వాళ్ళు లోపల పోనీయట్లేదు. ఆ పిల్లల పరిస్థితి చూడండి సార్ ఎలా ఉందో. ఫ్యాన్లు లేవు, లైట్ లేదు, వాటర్ లేదు, వాళ్ళకి ఏ ఫెసిలిటీ ఇవ్వలేదు సార్ ఇంతవరకు. మీరు చెప్పండి, మీడియా త్రూ మీరు చెప్పదాల్సింది అంటే మీరు ఇంత స్ట్రిక్ట్ చేసినప్పుడు మా పిల్లల భవిష్యత్ ఏంటి మీరు ఈరోజు చెప్పాలి. మేము 5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం మా పిల్లల నుంచి, అవునా కదా? చెప్పండి మీరు, 5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ చేస్తున్నాము, వాళ్ళ భవిష్యత్ ఏంటి సార్ చెప్పండి. మేనేజ్మెంట్ అరోరా కాలేజ్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఏం చెప్పారు? ఇంతవరకు ఎవ్వరు రాలేదు సార్, మేము ఇంతవరకు చెప్పాము, ఎవ్వరు రాలేదండి, ఇంతవరకు ఎవ్వరు రాలేదు. సంబంధమే లేదన్నాడు ఒక అతను వచ్చేది, మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాము, మేము ఓన్లీ ల్యాబ్ ప్రొవైడ్ చేస్తాము, వసతులు ఇస్తామన్నాడు. అక్కడ ఒక్క వసతి లేదు, వసతి ఉన్నదానికి పర్మిషన్ ఇవ్వాలి, కానీ వసతి లేని దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? లోపాయికారు ఒప్పందంతో ఇచ్చారా, లేకపోతే అన్ని పరిశీలించి ఇచ్చారా? లైట్లు ఉన్నాయా, కిటికీలు ఉన్నాయా, వాటర్ ఉందా? కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఎందుకు? పోలీసు వాళ్ళు చుట్టూ 100-150 కిలోమీటర్ల నుంచి మార్నింగ్ బయలుదేరి ఇప్పటి వరకు వస్తే పిల్లలు లోనికి వెళ్తే వాళ్ళకి ఏం వసతి లేకపోతే ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు కావచ్చు అంటులు స్టార్ట్ చేస్తే ఏం రాస్తారు పిల్లలు? అక్కడ అడ్డం పడిపోతే ఎత్తుకొచ్చుకునే పరిస్థితి ఉంది తప్ప, కానీ పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాసేటువంటి స్థితిలో లేరు. అక్కడ మిస్ అయ్యే స్థితిలో ఉండరు పిల్లలు, చదువుకునేది మొత్తం మర్చిపోయే ఆలోచనలే ఉండరు. వాళ్ళు ఏం ఎగ్జామ్ రాస్తారు, ఏం కాంపిటేటివ్? మూసివేస్తేనే మంచుకుంటుంది, పర్మిషన్ రద్దు చేయాలి, మూసివేయాలి. 4 అవర్స్ నుండి వాటర్ కూడా, పిల్లలకు వాటర్ కూడా లేదు సార్, ఆ ఫ్యాన్ లేవు, ఆ కిటికీలు చూడండి, ఇక్కడ పార్కింగ్ లేదు సరిగ్గా, ఎంత ప్రాబ్లం అండి. సార్ చూస్తున్నాం విద్యార్థులు కూడా భారీ ఎత్తున ఇంకా ఎగ్జామ్ కాకుండా విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి బ్యాచ్
మార్నింగ్ 10 గంటలకు జరగాల్సిన మొదటి బ్యాచ్ దాదాపు 6 అవుతుంది 6 గంటలకు ఈ మొదటి బ్యాచ్ బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లాంటి వాతావరణ ఎలాంటి వసతులు ఉన్నాయి ఎలాంటి ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్యకు అనేది మాత్రం ఒకసారి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాం అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఒకసారి హలో చెప్పండి ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ కాలే ఇంకా స్టార్ట్ కాలే లేదు మేము ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఇంకా స్టార్ట్ కాలే సర్వర్డ్ అని అంటున్నారు సార్ అది ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ కాలే ఏంటో అర్థం కావట్లేదు పోస్ట్పోన్ చేస్తారా ప్రాబ్లం ఏం లేదు అంకుల్ మొత్తం అది ఏమంటారు మీ ఎగ్జామ్ నేను ఎక్కడో నార్కల్ నుంచి వచ్చాను అంకుల్ నేను చాలా నార్కల్ నుంచి వచ్చాను నార్కల్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా నేను 6 to 9 వరకు ఎగ్జామ్ పెట్టినా నేను నార్కల్కి బస్సు ఉండదు సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను ఎగ్జామ్ రాయాలని అనుకుంటలేను అంకుల్ నేను ఇప్పుడు అసలు ఏమంటలేరు పంపిస్తున్నారు బయటకు పంపించండి తినడానికి ఏమైనా తెచ్చుకుంటామని చెప్తే కూడా పంపించట్లేరు వాళ్ళు అందుకని చెప్పేసి నేను వెళ్తున్నాను వాళ్ళందరికీ ఇంటికి వెళ్తున్నాం సార్ మేము ఎగ్జామ్ అంటే చెప్పట్లేదు అసలు ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ గురించి ఏం చెప్పట్లేదు వాళ్ళు సో మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం చెప్పట్లేదని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు తిరిగి మా విలేజ్కి వెళ్ళిపోతామని కూడా చెప్తున్నారు ప్లేస్ సో చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాం ఇంతవరకు మాకు ఎలాంటి కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు లోన కనీసం సర్వర్ డౌన్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నారు తప్ప దానికి ప్రచారం చూపించలేదని కూడా చెప్తున్నారు పరిస్థితి చెప్పండి ఫ్యాన్స్ ఆన్ లేదు పవర్ ఆఫ్ ఉంది వాటర్ లేదు వాష్రూమ్స్ లేదు మేము చాలా దూరం నుంచి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాం హౌ క్యాన్ వి రైట్ ఎగ్జామ్ వితౌట్ ఎనీ ఫెసిలిటీస్ ఇన్ దిస్ కాలేజ్ మేము అవుట్ ఆఫ్ 20 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ నుంచి వచ్చాము ప్రాబ్లమ్ సర్వర్ డౌన్ ఉందని చెప్తారు కానీ దేర్ ఈజ్ నో యాక్చువల్ ఫెసిలిటీస్ ఇన్ దిస్ అకార్డింగ్ టు మీ దిస్ కాలేజ్ ఈస్ వెరీ వర్స్ట్ అండ్ నో ప్రాపర్ ఫెసిలిటీస్ లైక్ ఫ్యాన్ ఎక్సెట్రా ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా నో వాటర్ నో వాష్రూమ్స్ ఎనీథింగ్ దేర్ ఆర్ నో ప్రాపర్ ఫెసిలిటీస్ ద ఫ్యాకల్టీస్ ఇల్లిటరేట్ ఫ్యాకల్టీ ఇన్ దిస్ అండ్ దే ఆర్ నో ప్రాపర్ సిచ్యువేషన్ నో ప్రాపర్ బెంచెస్ ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ ఎవ్రీవే డస్ట్ how and you in this pandemic situation we are facing many situation and we 2 years of struggle we are after 2 years of struggle we came to just attempt the exam but there is no proper facility and we are lack of facilities we can't attend the exam sir there are no facilities at all they are not allowing us to go up or even down they are only making us to restrict in the class we are asking questions but faculties are not responding they are not even answering any questions they are not giving any updates full room rooms are very dusty they are not allowing anything water facilities అక్కడ ఫెసిలిటీస్ అనేది లేదు మొత్తానికి పని మనుషులాగా చూస్తున్నారు ఎంత ప్లీజింగ్ చేసినా కానీ రెస్పాన్స్ అవ్వలేదు ఫ్యాకల్టీ అది ఏందో అర్థం అవుతలేదు ఇంకా ఇది పేరెంట్స్ కానీ మాకు కానీ ఇబ్బంది అవుతుంది ఇక్కడ మేజార్టీ ఇబ్బంది అంటే పార్కింగ్ లేదు ఏమి లేదు మేము రాయడానికి వస్తున్నాము అని అడిగితే వాళ్ళు వాటర్ ఫెసిలిటీ లేదు వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ లేదు మొత్తం మీద ఫిల్టర్ మొత్తం మీద సదుపాయాలు ఏమి లేవు లోన ఒక నిమిషం మాట్లాడే అమ్మాయిలతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం ఏమున్నాయి ఎగ్జామ్ అసలు పెడతా అన్నారు పెట్టలేరు అసలు మార్నింగ్ వెళ్ళాం కానీ అసలు ఏం ఫెసిలిటీస్ లేవు అసలు వాటర్ ఫెసిలిటీ లేదు వాష్రూమ్ కూడా చాలా బ్యాడ్గా ఉంది అసలు సరే వరస్ట్గా ఉంది ఎగ్జామ్ పెడతారని ఇంతసేపు కూర్చోబెట్టినారు అని ఎగ్జామే లేదు అసలు మరి ఏం చెప్తున్నారు సర్వర్ ప్రాబ్లం అని చెప్తున్నారు ఇంతసేపు కూర్చోబెట్టినారు లోపల మమ్మల్ని అంతే లోపల కూర్చున్నాం నో ఫ్యాన్స్ నో లైట్స్ ఇంతసేపు కూర్చున్నాం లోపల మొత్తం మీద అయితే పూర్తిగా సదుపాయాలు కనీసం తాగడానికి వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి ఇట్లాంటి సెంటర్లో ఉండడం దారుణం అని చెప్తున్నారు విద్యార్థులంతా ఈ దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చెప్తున్నారు తల్లి చెప్పమ్మ ఏంటి మన లోన ప్రాబ్లం ఏమైనా చెప్పగలుగుతారా సార్ మీరేం చెప్పండి ఎగ్జామ్ పెట్టలేదు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందని అంటున్నారు మరి ఏమో తెలియదు చూడాలి లోన్ ఏం ప్రాబ్లం ఏంటి అసలు తెలీదు టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా ఎంతసేపు మీరు లోన్కి వెళ్ళాలి 2 o'clock వెళ్ళాం ఇప్పుడు బయటకు వచ్చాం ఇంతసేపు వెయిట్ చేసి ఫైనల్లీ ఇప్పుడు పోస్ట్పోన్ అవుతూ అయ్యిందని చెప్పారా లేదంటే మీరు బయటకు ఎందుకు వచ్చినట్టు పోస్ట్పోన్ అయ్యిందని చెప్పారు మరి అది కరెక్ట్ కాదో తెలీదు ఫర్ మోర్ డీటెయిల్స్ ఎన్టీఏ వెబ్సైట్లో చూసుకోమని చెప్పారు సో అది పరిస్థితి మొత్తం మీద
పోస్ట్పోన్ అయ్యిందని అరోరా కాలేజ్ సంబంధించిన యాజమాన్యం చెబుతుంది. మీరు మరిన్ని సమాచారం తెలుసుకోవడానికి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అని కూడా చెప్పిందంట. విద్యార్థులు ఇక్కడైతే వాపోతున్నారు. మార్నింగ్ 10 గంటలకు వెళ్ళిన తర్వాత వెళ్ళి ఇంతవరకు మాకు ఎలాంటి సదుపాయాలు లేవు, కనీసం నీళ్లు లేవు, మొత్తం బెంచ్లను డస్ట్ కింద ఉన్నాయి, కనీసం ఫ్యాన్లు లేవు, కరెంటు లేదు. ఇలాంటి సెంటర్ని ఎలా ఎంపిక చేస్తారని కూడా తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. పరిస్థితి ఏంటి అమ్మలో? హిందీ పతా నీ పోస్ట్పోన్ హో గయా 30th కో. 30th కో ఓకే, ఇసి మంత్ 30th కో. సో యా ఓకే, ఈ మంత్ 30కు 30 తారీఖు పోస్ట్పోన్ అయ్యని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 30కి 30కి పోస్ట్పోన్ చేశారని కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఈ 30కి ఎలాంటి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారా, లేకపోతే మళ్ళీ ఇదే సెంటర్లోనే పెట్టి పెడతారా అనేది కూడా మనం కొంత అయితే వేచి చూడాల్సి ఉంది. అయితే ఫస్ట్ బ్యాచ్ వల్లే ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని బయటికి పంపించేశారు. దాదాపు 3 గంటలకు జరగాల్సిన ఎగ్జాము 3 గంటలకు లోనికి పోయిన తర్వాత ఇప్పుడు బయటికి పంపించి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదని కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. మరికొంతమందితో అయితే మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఒకసారి. తమ్ముడు ఏంటి తమ్ముడు? సర్వర్ డౌన్ అన్నారన్న, అందుకని పోస్ట్పోన్ చేశారు. ఇంకా ఏమీ నోటీస్ ఇవ్వలేదు, ఇంకా చెప్పలేదు. మీరు బయటికి ఎందుకు? వాళ్ళు పోస్ట్పోన్ అని చెప్పారన్న, ప్రిన్సిపల్ సార్ వచ్చి చెప్పారు. కంప్యూటర్స్ అవి పని చేయట్లే, అవన్నీ మాకు తెలియదు అన్న. జస్ట్ వెళ్ళంగానే ఒక రూమ్లో కూర్చోబెట్టారు, దాని తర్వాత తెలియదు. ఎప్పుడు వెళ్ళారు లోనికి? 3-2. తెలీదు, ఇప్పుడే వచ్చాం మేము, వచ్చేసరికి క్యాన్సిల్ అంటున్నారు. డ్రాప్ చేసి వెళ్ళాము, వచ్చేసరికి క్యాన్సిల్, ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది, సర్వర్స్ డౌన్ అయ్యింది. ఆల్రెడీ మార్నింగ్ బ్యాచ్కి కూడా అలాగనే అయ్యింది. ఏమీ మొత్తం మీద అయితే 2 గంటలకు లోనికి వెళ్ళి 6 గంటల వరకు వెయిట్ చేయించుకొని పోస్ట్పోన్ అయిందని సెకండ్ బ్యాచ్కి చెప్పిన పరిస్థితి. ఫస్ట్ బ్యాచ్ కూడా పూర్తి స్థాయిలో అయితే ఎగ్జామ్ రాలేదు, అందులో కూడా క్వశ్చన్స్ అన్నీ మొత్తం కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగిరిపోయాయి. మాకు తెలియకుండానే ఏదో జరిగిపోయిందని కూడా ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు కూడా 10 గంటలకు జరగాల్సిన ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు కూడా అలాగే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గందరగోళంగా ఉంది మొత్తం మెయిన్స్ ఎగ్జామ్స్ అంతా గందరగోళంగా ఉంది. సెకండ్ బ్యాచ్కి అయితే 30 ఈ నెల 30కి పోస్ట్పోన్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. చూడాలి మరి ఎలాంటి ఎగ్జామ్ చేయిస్తారు, 30 తారీఖున ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తారా, ఇదే సెంటర్లో చేస్తారా, లేదంటే విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలతోటి ఎగ్జామ్ నిర్వహిస్తారనేది వేచి చూడాలి.